నేను సృష్టి శేషగిరి ఆస్ట్రోలజీ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి వృషభ రాశి జూన్ మాసాలు చెప్పబోతున్నాను. ఈ వృషభ రాశి వారికి చాలా అదృష్టయోగకరంగా చెప్పవచ్చు ఈ మాసం అంతా. ఎందుకంటే ఈ గ్రహం ఈ రాశిలో జూన్ 4, 5, 6 తారీఖులలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది అద్భుతమైన యోగం, సువర్ణ యోగం. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే యోగం కాదు. ఈ యోగంలో మీరు ఏం చేయాలి, యోగం పట్టినప్పుడు యోగంలో మనం కొత్త కార్యాలు స్టార్ట్ చేయవచ్చు, నూతన వెంచర్లు స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఈ ఈ యొక్క యోగంలో గతంలో ఏదైనా మీరు అనుకోని పనులు వదిలేస్తే దాన్ని తిరిగి పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే సామాజిక సంబంధాలు పెరుగుతాయి. రాజకీయ రంగం వారికి ఈ వృషభ రాశిలో అద్భుతమైన కాలం. సినిమా రంగం వారికి మంచి మంచి భారీ అవకాశాలు, సినిమాలో అవకాశాలు లభించే అవకాశాలు. అలాగే నటీ నటులకు కూడా గొప్ప ధనలాభ సూచనలు కూడా ఈ వృషభ రాశిలో ఈ జూన్ మాసంలో జరగబోతున్నాయి. సాహిత్య రంగం, సంగీత రంగం, కళారంగం, ఈ రంగాల వారికి కూడా చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తులకి చాలా 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 గొప్ప యోగకరంగా చెప్పవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, భూములు అమ్ముని కొనేవారికి చాలా లాభకరంగా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మాసం. ఇంకా రాజకీయ రంగం వారు కూడా పదవుల లాభం, విజయావకాశాలు, పదవులు ఖచ్చితంగా పుష్కలంగా లభించే కాలం. ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి వృషభ రాశిలో చాలా అదృష్టాన్ని ఇస్తుంది. ఇది చాలా మంది చెప్తున్నట్టు ఇదేమీ దుష్ఫలితాలని ఇవ్వదు, ఇది చెడు చేయదు, అందరికీ మంచి శుభకరంగా చేస్తుంది. కాకపోతే కొన్ని రాశులకి పర్టికులర్గా అత్యంత శుభకరంగా ఉంటాడు. శుక్రుడు తన ఓన్ రాశిలో ఉండడం ఇది అత్యంత శుభకరం. అలాగే గురువుతో కలిసి ఉండడం ఇంకా శుభకరం. వివాహాది ప్రయత్నాలకి అనుకూలం. లవ్ మ్యారేజెస్ కూడా ఇంకా అనుకూలంగా ఉంటుంది. విదేశీ యోగానికి కూడా ఇది సరైన కాలం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.